మీ గొంతు ఇట్ డజంట్ బిలాంగ్ టు యూ, ఇట్ బిలాంగ్స్ టు పీపుల్ అరౌండ్, ప్రపంచానికి చెందినది అని చాలామంది చెప్పారు. అవునండి. మీరు మీ వాయిస్ నాడ్యూల్స్ అప్పుడు డెవలప్ అయినప్పుడు గొంతు పోగొట్టుకున్న ఆ 3 నెలల సమయం నరకం చూసుంటారు కదా వాళ్ళు? రెండు విధాల నరకం చూశాను. ఒకటి గీతాంజలి సినిమా మలయాళంలోకి డబ్ చేస్తున్నారు, తెలుగులోకి డబ్ చేస్తున్నారు ఆ పాట రికార్డింగ్. ఓ పాపాలాలి జన్మకేలాలి, ఈ పాట మలయాళంలో తమిళలో పాడుతున్నాను. ఓ పాపాలాలి అలాగే ఉంది, ఓ పాపాల్ ముందు పోతుంది, టిక్ కట్ సర్దుకుంటాం కాస్త మనుషులు దాతాం మొదలెడతాం. ఓ పాపాలాలి జన్ ఒక చోట కాబట్టి ఒక చోట విసుగుతుంది అన్నమాట. ఏదైనా ఉంటే విసిరి కొట్టాలంత కోపం వస్తుంది. ఇలా 4 రోజులు జరిగిన తర్వాత దెన్ ఐ వెంట్ టు ది డాక్టర్, మెడికేషన్ తీసుకున్నాను, వాయిస్ రెస్ట్ తీసుకున్నాను, 4 రోజులు ఉన్నాను, బాగానే ఉంది, 5 రోజులు వెళ్ళాను, బట్ సేమ్ థింగ్, సేమ్ రిజల్ట్. ఇది ఒక నరకం అయితే, రెండో నరకం అని చెప్పాను ఏంటంటే, ఇంట్లో వాళ్ళందరూ ఎవరో ఏదో చేసేసారు, ఏదో మందు చేశారు, ఏదో చేతపడి చేశారు, లేకపోతే మా ఆయనకి ఎందుకు ఇలా అవుతుంది, మా అబ్బాయికి ఎందుకు ఇలా అవుతుంది, పూజలు పునస్కారాలు చెప్పడానికి వీల్లేదు, కొన్నిట్లో నేను కూర్చోవాలి, పూజ చేయాలి, ఇది కాదు మర్రు అంటే వాళ్ళు నమ్మరు. కానీ వాళ్ళ నమ్మకాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు. ఏమో మన అసహాయంగా ఉన్నప్పుడు అలా జరిగిందేమో అని అనిపిస్తుంది. ఈ 4 నెలల్లో ప్రతిరోజు ఫోన్ 100 సార్లు మోతూనే ఉంటుంది, సార్ రేపు పెట్టుకుందాం రికార్డింగ్, ఏం చెప్పాలి, రేపు వచ్చి పాడగలను అని చెప్పనా, నాకు గాత్రానికి ఏదో ప్రాబ్లం అయిందండి, సింగర్స్ నాడ్యూల్ వచ్చింది, డాక్టర్ అయితే సర్జరీ చేయమంటున్నారు, సర్జరీ చేసుకుంటే కొంతమంది వాయిస్ అయిపోయే అవకాశం ఉంటుంది అంటున్నారు, అందుకని మెడికేషన్ చేయాలంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు, దయచేసి మీరు నా కోసం ఆగొద్దు, మీరు ఎవరి చేతన పాడించండి, అలా పాడించుకున్న వాళ్ళు ఉన్నారు, 3 నెలలు వెయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు లతా మంగేష్కర్ గారు ఫోన్ చేశారు నాకు, ఎందుకు మాటలు బాలు ఇలా విన్నాను నేను, ఏమైంది నీ గొంతుకి అని, లేదమ్మా ఇలా నాడ్యూల్ వచ్చింది, ఏంటి ఆపరేషన్ చేసుకుంటున్నావా అంది. నేను డిసైడ్ చేసుకున్నానండి ఆపరేషన్ చేసుకోవాలండి, దయచేసి చేసుకోవద్దు నాన్న, ఏదైనా చిన్న టిష్యూ పోయినా కూడా నీ గొంతు పోతుందిరా, ఎందుకు ఉందండి. సరేనమ్మా అలాగని ఫోన్ పెట్టాను. కానీ ఐ డిసైడెడ్ అప్పాన్, ఐ వెంట్ అండ్ హ్యాడ్ ది సర్జరీ అండ్ ది రిజల్ట్ ఈస్ ఇమ్మీడియట్. నాకు ఫస్ట్ మైకంలోంచి బయటకు రాగానే పోస్ట్ ఆపరేషన్ దిస్ థింగ్లో నాకు తొందర పడవాకండి, ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకోవాలండి, ఒక నిమిషం ఉండండి సార్ అని, ఐ జస్ట్ స్టార్టెడ్ సింగింగ్, ఇట్ వాస్ సో కంఫర్టబుల్. యూజువలీ ఆర్టిస్ట్లకి మనసు క్రియేటివ్గా ఉండేవారందరికి కూడా బ్యాలెన్స్ ఉండదు అంటారు, కానీ యువర్ ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. ఎంత బ్యాలెన్స్డ్గా ఉండాలో అంత బ్యాలెన్స్డ్గా ఉంటూ. ఆపోజిట్ అంటే క్రియేటివిటీ లేదనే, క్రియేటివిటీ అలా ఉట్టిపడుతూ రెండింటినీ ఇలాగా సమతుల్యంలో ఎలా ఉంచుకున్నారు బాలుగారు? అది కొన్ని జన్మతో వచ్చే సంస్కారం అనుకుంటానండి, మేబీ మై ఫాదర్స్ జీన్స్. తమాషా ఏంటంటే నా అంత కోపిష్ట ఎవడు లేరండి, అది ఎప్పుడో కానీ చాలా కోపం వస్తుంది, బట్ ఐ ఆల్వేస్ కీప్ మై కూల్. నేను నేర్చుకున్నదల్లా ఏంటంటే ఓర్పు మాత్రం జీవితంలో చాలా గొప్ప ఫలితాలను ఇస్తుందండి. ఎక్కడో ఒక చోట మాత్రం తప్పదు అనుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. ఒక రోజు నైట్ ఒక చిన్న ఇన్సిడెంట్ కోసం అని రేపటి నుంచి నేను సత్యం గారికి పాడను అని డిసైడ్ చేసేసాను, బికాస్ ఆఫ్ ఎ వెరీ బ్యాడ్ వర్డ్ హీ అట్టర్డ్. నన్ను కొడుకు అని పిలిచేవాడు. ఆ ఒక మాట తర్వాత నైట్ కారు ఎక్కుతూ విఠల్తోటి, విఠల్ ఇక మీద నేను సత్యం గారికి పాడను, దయచేసి కాల్ షీట్ ఇవ్వద్దు, రేపు పొద్దున ఆయనదే ఉంది రికార్డింగ్ అన్నాడు. రేపు పొద్దునేంటి, ఇక నా కెరియర్లో నేను సత్యానికి పాడను పాట అని వెళ్ళిపోయాను. మార్నింగ్ 7 o'clock రికార్డింగ్ థియేటర్కి వెళ్తూ విఠల్కి ఫోన్ చేశాడు, కొడుకు ఎన్నింటికి వస్తున్నాడు రికార్డింగ్కు, సార్ అదండి పక్కన పెడదామండి మీకు పాడనని చెప్పమన్నాడు బాలు అన్నాడు. ఏమిటయ్యా ఏంటి అట్లా అంటున్నావు, ఇప్పుడు బాలు ఇంట్లో ఉన్నాడా అన్నాడు ఆయన. ఇంట్లో ఉన్నాడండి సార్, నేను మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు, నాకు ఫోన్ చేశారు అంటే హలో అంటే, కొడుకు నేను సత్యం మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. చాలా మొప్పసరిగా ఏంటయ్యా ఏదో పొరపాటున ఏదో అని ఉండొచ్చు, నేను ఏదో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాను, ఏదో మాట్లాడేశాను, అర్థం చేసుకోలేవా సార్? చాలాసార్లు అర్థం చేసుకున్నాను సార్, కానీ నిన్న మీరన్న మాటను మాత్రం నేను జీవితంలో మర్చిపోలేనంత ఇబ్బంది పెట్టే మాట్లాడారు మీరు, నేను మీతో కలిసి పని చేయలేను సార్, నేను క్షమించండి, మనం మంచి ఫ్రెండ్స్గా ఉండిపోతామని ఒక్క మాట అన్నాడు ఆయన. అప్పుడు నా పాట ఏమైపోతుంది కొడుకు అన్నాడు. ఐ కుడ్ నాట్ టేక్ ఇట్. సార్ ఫోన్ పెట్టేయండి సార్, నేను 1/2 hour రికార్డింగ్ థియేటర్లో ఉంటానన్న. అంటే ఎంత పీపుల్ లవ్డ్ మీ అండ్ హౌ మచ్ ఆఫ్ రెస్పెక్ట్ ది గివ్ ఫర్ మై సింగర్. అలాగే ఒకసారి మా గురుగారు కోదనపండి గారు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు, పలానా రోజు కాల్ షీట్ కావాలి, అడ్జస్ట్ చేయడానికి ఎంతెంత ట్రై చేశాను దొరకట్లేదు.
నేను ఎంత భయపడిపోయాను చికాకు పడ్డానంటే నా మెంటర్కి నేను కాల్ షీట్ ఇవ్వలేకపోతున్నాను, ఏం చేయాలి. ఆయన చాలా కోపడిపోతారు నన్ను ఇవ్వాలనుకున్నా. ఆయన ఎంత గట్టిగా నవ్వారంటే ఫోన్లో, నేను ఏది కావాలని కోరుకున్నానో అదే జరుగుతుంది, నాకు ఆనందం, నువ్వు నాకు కూడా దొరకనంత బిజీ అవ్వాలనుకున్నాను పంతులు అన్నారు ఆయన. సరే నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పు కాల్ షీట్, అప్పుడు చేసుకుంటాను పాట. ఎవరు చెప్తారండి? అలాగా సౌహార్దృతం అనేది ఒకనొక పరిస్థితుల్లో ఏదో కొన్ని దౌర్భాగ్యమైన కారణాల వల్ల కృష్ణగారికి నేను పాడను అని ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక రెండేళ్ళు పాడలేదు. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు డీటెయిల్స్ అబౌట్ ఇట్, లెట్ అస్ ఫర్గెట్. కానీ ఇద్దరు మంచి మనసు ఉన్న వాళ్ళు కనుక ఒకరి కోసం ఒకరు తాపత్ర పెడితే ఏమవుతుందని ఆ ఇష్యూ 5 నిమిషాలు సాల్వ్ అయిపోయింది ఒకే ఒకసారి. దట్స్ ఆల్, వి జస్ట్ మెట్ అంటే ఏమండి మనం చక్క పాటలు పాడుకుందామండి, రికార్డ్ చేసుకుందాం అనే సరే అయిపోయింది, అది ఫినిష్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసిన తర్వాత నాకు అనిపించింది అనమాట, అది ఓపిక, పేషెన్స్ మేక్స్ థింగ్స్ బెటర్. ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది ఓపిక. ఎందుకంటే ఉన్నమాట చెప్పాలి, చాలా అస్తవ్యస్తమైనటువంటి నాలెడ్జ్తో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయడం కష్టం. తెలిసిన వాటితో పనిచేయచ్చు, ఏమి తెలియని వాడితో కూడా చేయొచ్చండి. ఏం తెలియని వాడు ఏం చేస్తాడంటే, సార్ నాకు తెలియకుండా ఏదో పాట చేశాను, మీ చేతిలో పెడుతున్నాను, దీన్ని అందంగా పాడివ్వండి అంటాడు. దే రెండ్స్ ది మ్యాటర్. ఈ మధ్యస్థం ఉంటారు చూడండి, వాడికి ఏం కావాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు, పాట ఏ స్థుతిలో చేశాడో తెలియదు. ఆ చుట్టుపక్కల వాడు జనాలంతా కూర్చుంటారు కాబట్టి వాళ్ళు ఎదురుకుండా ఒక కితాబు సంపాదించుకోవడానికి సంబంధం లేని సలహాలు ఇస్తుంటారు, అలా కాదు ఇలా కాదు. అక్కడ అలాంటప్పుడు ఒకసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది రికార్డింగ్లో. ఈ పాట నేను కనుక ఈ సందర్భంలో పాడితే నువ్వు అనుకున్నట్టు రావట్లేదు, నీకు చాలా భవిష్యత్తు ఉంటుంది, నువ్వు దాని మీద ఆధారపడున్నావు, నేను చెడిపేస్తాను కానీ నేను వెళ్ళిపోతానమ్మా, వేరే ఎవరి చేతనా పాడించుకో అని చెప్పి పరిగెత్తుకు వస్తారు వాళ్ళు. సార్ 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 వద్దులేమ్మా, నేను నిజంగా పాట పాడి చెడిపేస్తాను అని సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చొని వెళ్ళిపోతాను. మీరు సంగీత దర్శకులుగా కూడా మారారు, కానీ అది కంటిన్యూ చేస్తుంటే బహుశా పాటల క్వాలిటీ అలా ప్రిజర్వ్ అయ్యేది? పాటల క్వాలిటీ నేను చేసినందువల్లే ప్రిజర్వ్ అయ్యేది కాదు, నేను మంచి పాటలు చేశాను, నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. నేను ఒక 45-50 సినిమాలకు మ్యూజిక్ చేశాను అన్ని భాషల్లో కలిసి. నాకు స్వేచ్ఛ ఇస్తే నేను డెఫినెట్గా చేస్తాను, మంచి మ్యూజిక్ ఇస్తాను. హిట్ అవుతుందో కాదన్నది ఎవరికి తెలియదు ఏ పాట గురించి కూడా, బట్ నేను ఒక ఉదాత్తమైన సంగీతాన్ని ఇవ్వగలను మాత్రం 100% చెప్పాను. మీలోని స్పార్క్ని కోదండ పాండి గారు గుర్తించి మీరు ఇలా రావాలని ఒక విజన్ తోటి మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, కానీ మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఎంకరేజ్ చేయలేదని వారు ఎప్పుడైనా నొచ్చుకున్న సందర్భాలు ఉన్నాయా? అంటే ఫలా మా అబ్బాయి పాడతారని కానీ మా చెల్లెలు పాడుతుందని కానీ మీరు చాలా సందర్భాల్లో చెప్పలేదు, చెప్పడానికి ఇష్టపడరని కూడా అంటుంటారు. అవునండి, మా ఆవిడ చాలాసార్లు బాధపడింది, మీరు వాళ్ళకి అవకాశాలు ఇవ్వకపోవచ్చు కానీ మీ మాట అంటే చెల్లుబడి అవుతుంది కదా, మీరు గట్టిగా చెప్పలేదని అప్పుడప్పుడు నొచ్చుకుంటుంటుంది అనమాట. నేను చెప్పేది ఒకటేనండి, వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఆల్రెడీ ఉంది, మా పర్టికులర్గా మా అబ్బాయి మీద చాలా ప్రెషర్ ఉంటుంది. మేము 30 సంవత్సరాల తర్వాత పాడిన స్థాయికి వాళ్ళు ఇప్పుడే పాడాలి అని కోరుకుంటారు జనం, బాలసుబ్రహ్మణ్యం కొడుకు కదా అలా పాడేస్తారని. వాళ్ళు బిగినర్స్ అనే ఆలోచన ఉండదు. సో వాళ్ళు ఏది సంపాదించుకున్నా సొంతంగా వాళ్ళు సంపాదించుకుంటే ఆ కితాబు వాళ్ళకే దక్కుతుంది. వాళ్ళు ఏదైనా పాడారు సంపాదించుకున్నారంటే కేవలం వాళ్ళ స్వశక్తితోనే సంపాదించుకున్నారు తప్ప నేను ఎవ్వరికీ చెప్పలేదు. డబ్బు చూశారు, కీర్తి చూశారు, ప్రతిష్ట చూశారు, అన్నీ చూశాక ఇప్పుడు మీరు ఇంకా ఏదో ఒక పవర్ ప్రతి వారిని వెంబడిస్తుంది అంటూ ఉంటారు, కానీ మీకు ప్రస్తుతం మరొక ఆలోచన కానీ మీ పంధా మార్చాలని కానీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కానీ ఎప్పుడు రాలేదా? ఏనాడు కూడా? ఏనాడు లేదండి. నేను లాస్ట్ పాయింట్కి ముందు వస్తాను, రాజకీయాల్లో నాలాంటి పనికిరాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, కాబట్టి నేను రాజకీయాలకు పనికిరాని అది పక్కన పెట్టేద్దాం. నాకు వేరే ఏమి లేదండి ఆశయాలు, ఎందుకంటే ఇంతవరకు కూడా నేను ప్లాన్డ్గా ఏది చేయలేదు. ఇంటికి రావడం, స్నానం చేసిన తర్వాత హ్యావ్ మై ఓన్ డ్రింక్ అండ్ వాచ్ టీవీ, ఆర్ ఒక మంచి పుస్తకం చదువుకోవడం, ఓ మంచి పాట వినడం, ఆయన నిద్రపోవడం, రాత్రి కారు దిగేటప్పుడు అడుగుతాను రేపు వర్క్ ఏంటండి, నా సెక్రటరీ అప్పుడు కూడా రేపు ఏం పని ఉందని నేను అడగను. ఐ డోంట్ వాంట్ టు, ఇట్స్ నాట్ మై బిజినెస్. ఇవాల్టి వరకు నేను పనిచేయాలి, రేపు కూడా ఆనందంగా గడపాలి, ఇదే నా ధోరణిది. 100% నేను నాలో ఉన్నటువంటి ఒక సంగీత పిపాసకుడికి వాడికి తృప్తి కలిగేటట్టు పని చేయలేకపోతున్నానని తెలిసిన రోజున ఐ షుడ్ అనౌన్స్ రిటైర్మెంట్ అండ్ స్టాప్ సింగింగ్ ప్రొఫెషనల్లీ. ఇది ఒక్కటే నా ఆశయం, ఇంకా నాకు వేరే ఆశయాలు ఏమీ లేవండి. రుగ్మత లేకుండా ఆరోగ్యంగా తెలియనప్పుడు తను చాలించేయాలి, అది నాకు కావాల్సింది. ఇప్పుడు చాలామంది పాడేవారు వస్తున్నారు కాబట్టి పాటను ఎలా అప్రోచ్ అవ్వాలి, రెండు ముక్కలు మీ ఎక్స్పీరియన్స్? ఎంత ఈజీగా చెప్పేశారండి. ముందు పాడేవాడికి బేసిక్గా నేను అనుకునేది ఏంటంటేనండి, అందరూ శృతి లయ అనేది అది అందరికీ కావాల్సింది, భాషా సంస్కారం కావాలండి, చాలా ముఖ్యం. ఏ భాష పాడినా
ఆ భాషకు సంబంధించిన సంస్కారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, హోంవర్క్ చేయాలి. భాష లేకపోతే భావం లేదు. మీరు ఎలా అభివ్యక్తి చేస్తారండి? పాట ద్వారా చెప్పదలుచుకున్నది అని వీణ మీద వాయిస్తే, ఓహో ఇది ఎందరో మహానుభావులు కదా అని ఎంజాయ్ చేస్తాం. ఆ ఎందరో మహానుభావులు అన్న మకుటం ఎలా వచ్చి నీకు మాటలు ఉండబెట్టి వచ్చి, అండ్ దెన్ హౌ యు ఎమోట్. ఇప్పుడు వాళ్ళకి అందరికీ పాడుతున్న పాటల్లో అలా ఎమోట్ అయ్యేటటువంటి పాటలు రావట్లేదు. అన్నీ కూడా అల్లరిగా ఎమోట్ అయ్యే పాటలే వస్తున్నాయి. ఇవే తప్పించి ఒక భీభత్స రసంతో పాడుతున్నప్పుడు, లేకపోతే ఒక శోకరసంతో పాడుతున్నప్పుడు ఏ పరిమాణంలో కరెక్ట్గా పాటను బ్యూటిఫుల్గా ఎక్స్ప్రెస్ చేయగలగాలి అన్నది వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. అలాంటి పాటలే రావట్లేదు ఇప్పుడు. సో అవి ఎక్కువ వినండి. కొన్ని పాటలు ఉన్నాయి మన సీనియర్ సింగర్స్ పాడిన పాటలు వింటూ ఉంటేనే చాలు, అసలు భాష గురించి భావం గురించి అన్నీ తెలిసిపోతాయి మనకు. బేసిక్గా సంగీతం నేర్చుకోండి. మరి మీరు నేర్చుకోలేదు కదా పాడుతున్నారంటే అది అందరితోనూ జరగదు. అది ఇట్ కెనాట్ హ్యాపన్ విత్ ఎవ్రీబడి. బట్ బేసిక్గా కొంచెం స్వరజ్ఞానం కనుక ఉంటే సంగీత దర్శకుడు చెప్పేది ఆకలిం చేసుకోవడానికి, ఎక్కడ తప్పు పాడుతున్నామని మనకు తెలుసుకోవడానికి ఒక ఆయుధ చేతిలో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా అందరికీ వచ్చిన ధైర్యం ఏంటంటే, ఎలాంటి వయసు అయినా సినిమాలు పాడుతున్నారు కదా, మనం కూడా పాడవచ్చు అని వెర్రిమొరి గొంతుకులు కూడా వస్తున్నాయి. ఐఎమ్ సారీ టు సే దాట్. చెవికి ఇంపుగా ఉండాలి ఏదైనా సరే. సంగీత పరంగా ఇంపుగా ఉండాలి, గాత్ర పరంగా కూడా ఇంపుగా ఉండాలి. మామూలు తెలుగు పాటను కూడా వెటకారంగా ఇంగ్లీష్ స్టైల్లో పాడడం అవి చేయడం తగ్గించండి. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై. అన్ఫార్చునేట్లీ సార్, ఇప్పుడు అందరూ బాంబే సింగర్స్, వాళ్ళు చాలా బాగా పాడుతున్నప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ అయిపోయి, ఇప్పుడు వాళ్ళకేమి నేను సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను తప్పు కూడా పట్టను. నేను అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్లో పాడడం తప్ప నేనైనా ఎలా అంటాను, మేమందరం కూడా పాడాం. కానీ ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకుండా వాళ్ళ భాషను సక్రమంగా పాడాం. ఇప్పుడు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఉచ్చారణ చేస్తే ఇది స్టైలైజ్డ్ అని చెప్పి దాన్ని ప్రామాణికం చేసేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం. ఎవరైనా సరే, సంగీత దర్శకులు కానీ ఎవరైనా సరే, ఏ కవి మాత్రం ఒప్పుకోడండి, చెప్పుకోలేకుండా బయట నలిగిపోతున్నారు కానీ కవులందరూ కూడా. కొంతమంది సంగీత దర్శకులు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ చేత సక్రమంగా ఉచ్చారణ చేయించగలిగితే పాడించండి. శ్రేయా ఘోషాల్ ఉంది, చాలా మటుకు అమ్మాయి ఉచ్చారణ బాగుంటుంది. 90% అమ్మాయి తమిళ పాడినా ఏది పాడినా కూడా చాలా మటుకు ఉంటుంది, తాపత్రయపడుతుంది, నేర్చుకోవాలంటుంది. ఇప్పుడు ఉదిత్ నారాయణ, యూ కెనాట్ కరెక్ట్ హిమ్. అతని నేచర్ ఆఫ్ సింగింగ్ వేరే, పాపం ఆయన వాయిస్ వేరే. నేను ఆయన తప్పెందుకు పాడతాను పాపం? ఆయన హిందీ తప్పు పాడితే మన అన్నాలు కానీ అని తెలియదు. ఆయన తీసుకొచ్చి పాడిస్తున్నారు, ఆయనకు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. రాదు అని తెలుసు కూడా వాళ్ళ చేత పాడించేవాళ్ళని నేను తప్పు పడుతున్నాను. కానీ సింగర్స్ పాటను ఈ అవార్డులు ఇస్తున్నప్పుడు కూడా నాకు అదే అనిపిస్తుందండి. తమాషా ఏంటంటే, ఎంత పంపకంలా అయిపోయిందని, ఇది నాకు అవార్డు రావాలి వెంపర్లాడటం కాదండి, నాకు రావాల్సినవన్నీ వచ్చాయి. ఇప్పుడు ఎవరేమనుకున్నా నాకు పర్వాలేదు. బెస్ట్ ఫస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్ అంటే అందరినీ వేదిక మీద కూర్చోాలని ఇలాగా, అలాగే బెస్ట్ ఫస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టింగ్ ఇది యాక్షన్ హీరో, బెస్ట్ మరొక హీరో. అలాగే సంగీతానికి వచ్చేసరికి ఏ పాటకి ఎవరికన్నా ఇవ్వండి, ఒక మంచి పాటకి బాగా పాడిన వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళు సుశీల గారు కావచ్చు, సుశీల దర్శనామూర్తి కావచ్చు, బాలసుబ్రహ్మణ్యం కావచ్చు, ఇవాళ వచ్చిన శ్రీరామ్ కావచ్చు. బెస్ట్ సాంగ్ ఎవరు పాడారో, బెస్ట్గా ఎవరు పాడారో వాళ్ళకే అవార్డులు ఇవ్వాలి. అలాగా ఇవన్నీ కూడా కొత్త గాయని గాయకుల్ని పెడదారిని పట్టిస్తున్నాయి తప్పించి వాళ్ళకి సరైన మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఇవ్వట్లేదు. మీరు పాడిన పాటల్లోంచి, లేక మీకు బాగా ఇష్టమైన రఫీ గారు పాడిన పాటల నుంచి కానీ, మీరు ఎంత ఫిజికల్గా నన్ను గ్రిల్ చేస్తున్నారనమాట. సిబిఐ వాళ్ళు కూడా చేయరు రాజకీయ నాయకులు ఇలాగా ఒక చిన్న బాణం అలా వేసేసి దానికి ఎంత సమాధానం చెప్పాలి. నా మైండ్ స్టేటస్ ఏం చెప్పాను నేను? లలిత కళారాధనలు వెలిగే చిరుదివ్వెను నేను, మధుర భారతి పద సన్నిధిలో, మధుర భారతి పద సన్నిధిలో దిగి తొలిపూవును నేను, దిగి తొలిపూవును నేను. నేను ఒక చిరుదివ్వని, ఆవిడ పాదాల దగ్గర ఒక చిన్న పుష్పాన్ని, ఎప్పుడూ అలాగే ఉండాలనుకుంటాను. ఈ చిరుదివ్వ అఖండ జ్యోతిగా వెలిగితే పర్వాలేదు, అది చాలా కాంతివంతంగా పెద్దది కావాలని కోరుకోను నేను. ఎందుకంటే ఎక్కువ వేడైపోయినా కూడా అవతల వాళ్ళు కాలిపోతారు దీంతో. ఈ చిరుదివ్వ ఇలా వెళుతూ ఉంటే చాలు, ఎందుకంటే చాలామంది ఇది వెలగడానికి చమురు పోస్తూనే ఉంటారు. దాని గురించి ఏం లేదు. చాలా గొప్ప జన్మ ఇచ్చాడు భగవంతుడు, అందరి చేత మర్యాద పొందే, అందరి చేత
గౌరవింపబడేటటువంటి ఒక జన్మనిచ్చాడు. మా తల్లిదండ్రులకు కానీ నా కుటుంబం వాళ్ళకు కానీ ఏ విధమైన మచ్చ ఇవ్వలేనటువంటి బతుకునిచ్చాడు దేవుడు. ఒక గొప్ప వృత్తిలో పెట్టాడు దేవుడు నన్ను.